హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. నా పేరు సూర్యన్. నా ఇల్లు ఇండియా తర్వాత ఇంతవరకు సినిమా రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది అన్నారు, కానీ ఆ సినిమా చాలా ఆలస్యంగా స్టార్ట్ అయింది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే, సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందట. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతుంది. అటు షూటింగ్ జరుగుతుండగానే మ్యూజిక్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్లో ఇది రెండవ సినిమా. మొదటి సినిమా అయిన అరవింద సమేత వీరరాఘవ మ్యూజిక్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇక అల్లు అర్జున్ సినిమాకి తమన్ సంగీతం అందించడం కూడా రెండవసారే. సరైనోడు సినిమాలో మంచి మాస్ బీట్స్ ఇచ్చి అందరినీ అలరించాడు. అందుకని అంచనాలు ఎక్కువగా ఉండడంతో అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడట. హోరెత్తించే మాస్ బీట్స్, వినసొంపైన మెలోడీస్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. హారికా హాస్ని గీతా ఆర్ట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా సెకండ్ హీరోయిన్గా నివేతా పేతురాజ్ను ఫైనల్ చేశారు. అలాగే అక్కినేని సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫాదర్ సెంటిమెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. రీసెంట్గా టబు కూడా జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. టబు ఈ సినిమాలో బన్నీకి తల్లిగా, మలయాళ నటుడు జయరాం తండ్రిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.